ఓపెన్ ఎడ్యుకేషన్ ఫ్రీ అంటే బహిరంగ మల విసర్జన జిల్లాగా మనం చేసుకోవడానికి చేసేటువంటి కృషిలో భాగంగా ఇవాళ మళ్ళీ ఒక రకంగా అందరికీ కూడా అవగాహన కల్పించడానికి ఒక ర్యాలీ అనేది ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ర్యాలీ ఎందుకు అవసరం ఏంటంటే బహిరంగ మల విసర్జన జిల్లా కింద చేయడానికి రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి టాయిలెట్ లేని వాళ్ళందరూ కూడా టాయిలెట్ కట్టుకోవడం అనేది ఒకటి, ఆ రకం పూర్తి చేసుకున్నాం. టాయిలెట్ లేని ప్రతి వ్యక్తికి కూడా టాయిలెట్ ఇవ్వడం జరిగింది, వాళ్ళు కట్టుకున్నారు. ఇప్పుడు మన ముందున్నటువంటి ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే ఇంట్లో టాయిలెట్ ఉండి కూడా బయటికి వెళ్ళే వాళ్ళు గారు కొంతమంది, వారి యొక్క ఆలోచన పద్ధతిలో మార్పు తీసుకురావాలనేది. నిన్నదాకా బయటికి ఎందుకు వెళ్తున్నారంటే ఇంట్లో టాయిలెట్ లేదు కాబట్టి నేను బయటకు వెళ్తున్నాననేటువంటి సందర్భం. ఈరోజు ఇంట్లో టాయిలెట్ ఉంది కూడా బయటకు ఎందుకు వెళ్తున్నావు అంటే అది అలవాటు, నాకు ఇంట్లో కంఫర్టబుల్గా ఉండదు, నేను ఏం చదువుకుంటున్నా లేకపోతే నేను కాలం పెట్టిన వెళ్తేనే నాకు కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది మనం మాట్లాడుకోవడానికి కొంచెం ఇబ్బందికరంగా దుస్సాహకరంగా అనిపించినా మాట్లాడుకోవడానికి ఇబ్బందిగా ఉంటే అక్కడ ఆ కార్యక్రమం చేయడం అంటే దుస్సాహకరంగా ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు 2015లో కూడా ఇంకా ప్రపంచంలో చాలా తక్కువ దేశాల్లో ఈ విధంగా ఇంత స్థాయిలో బహిరంగంగా మల విసర్జన చేయడం జరుగుతుంది. చాలా బీద దేశాలైనటువంటి ఆఫ్రికన్ దేశాల్లో కూడా టాయిలెట్లు వాడతారు. మంచినీళ్ళు దొరకనటువంటి కూడా అది మాత్రం ఆ రాష్ట్రాల స్థాయిలో మీకు ఎందుకండి 100% ఓడిఎఫ్ స్టాటస్ సంపాదించిన జిల్లా ఏదైనా అంటే వెస్ట్ గోదావరి. దానికి కారణం తప్పకుండా రాష్ట్రాలని చెప్పాలి. అంటే రాష్ట్రాలు ఒక్కరిని అనగానే అది టీమ్ వన్, బట్ ఇది కేసు వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చైనా ఒక గొప్ప సాధన ఉంది, ఒక మంచి నాయకుడు ఉంటే రాత్రి అంతా హ్యాపీగా నిద్రపోవచ్చు అంట, అదే ఒక చెడ్డ నాయకుడు ఉంటే రాత్రి నిద్ర లేకుండా బ్రతకాల్సి వస్తుంది. అందుకని ఈరోజు వెస్ట్ గోదావరి ఒక విధంగా అదృష్టం మంచి నేరం చేయడం పడింది. సో అమ్మ ఒక విషయం ఎందుకంటే ఈరోజు ఓడిఎఫ్ స్టాటస్ గురించి ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు రోజు ఉదయం లేచి బ్రష్ చేసి రోజు ఉదయం లేచి స్నానం చేయని ఎవరు చెప్తా, చెప్పాల్సిన అవసరం లేదు. కానీ భారతదేశం విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఈరోజు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. నీకు విషయం తెలుసా, సుమారుగా 100 సంవత్సరాల క్రితం ఒక గుజరాత్కి చెందిన ఒక వ్యక్తి మొట్టమొదటి భారతదేశంలో బెనారస్ హిందూ యూనివర్సిటీలో, విన్నారా పేరు, బెనారస్ హిందూ యూనివర్సిటీ, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో గుజరాత్కి చెందిన వ్యక్తి ఇది ప్రారంభించారు. ఏంటది స్వచ్ఛ భారత్ మిషన్ అనేది, అది ఎవరో కాదు మహాత్మా గాంధీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ. మళ్ళా ఇప్పుడు ఒక 2 సంవత్సరాల క్రితం 2017 సంవత్సరంలో మళ్ళా అదే గుజరాత్కి చెందిన వ్యక్తి నరేంద్ర మోదీ ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. అందులో భాగమే ఈ ఓడిఎఫ్ ఇవన్నీ కూడా. అందువల్ల ఒక్కో మరొకసారి చెప్తాను, ఎవరు కూడా మనం చెప్పవసరం లేదు మీరు శుభ్రంగా ఉండాలని. విచిత్రం ఏంటంటే ఇంత ప్రతి గ్రామ గ్రామాల మీద పంపిణీ చేయడం జరుగుతుంది. ఉదయం విచారం చేస్తూ Thank you.
తీసుకుని మరి ఆరు బయట మల విసర్జన గారిని సెంచరీ సార్ రాసుకుంటారు. అలాగే సుమారెడ్డి సెంట్ ఈకో కాలేజ్ సెంచరీ సార్ అందరినీ